హాయ్ యర్స్ వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ అడ్డా ఇంతవరకు చేసిన దమ్ బిర్యానీలు వేరు ఈ చికెన్ టిక్కా దమ్ బిర్యానీ వేరు మెథడు టేస్ట్ అన్నీ వేరేగానే ఉంటాయి నాకైతే భలే నచ్చింది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను సాల్టు అదేవిధంగా హాఫ్ లెమన్ కూడా పిండుకొని మొత్తం అంతా కూడా పీసెస్కి పట్టే విధంగా మసాజ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల జీరకల పొడి ఒక స్పూను పొడి కారము ఆవు నూనె కంపల్సరీ అండి టిక్కా బిర్యానీకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా హాఫ్ స్పూను సొంటు పొడి హాఫ్ స్పూను యాలకల పొడి ఒక స్పూను కారం మరియు ఒక స్పూను గరం మసాలా పౌడర్ తీసుకోవాలి వీటితో పాటుగా ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ కూడా తీసుకోవాలి వీటన్నింటినీ కూడా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్లోని వేసి బాగా మసాజ్ చేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత పాన్ తీసుకుని ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకోవాలండి ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ఆల్రెడీ వన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లోని ఆ చికెన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇదంతా ఫ్రై అవ్వడానికి గ్రేవీ అంతా దగ్గరగా చెక్కపడడానికి టైం పడుతుంది ఈ టైంలోనే మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి వన్ అవర్ పాటు తర్వాత చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా గ్రేవీ దగ్గర పడుతుంది ఇప్పుడు గ్రేవీ నుంచి పీసెస్ని మనం సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన గ్రేవీలోకి కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం వాటరు ఆ గ్రేవీని పలుచుగా చేయడం కోసం వాటర్ని తీసుకోవాలి ఇదంతా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసామండి గ్రేవీని పల్చగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఏం ఆన్ చేయనవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ పెట్టుకుని గ్రేవీ నుంచి సెపరేట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి వాటిని ఈ గ్రిల్ మీద కాల్చుకోవాలి రెండు పక్కల కూడా కొంచెం బ్లాక్ కలర్ వచ్చినంత వరకు కాల్చుకున్నట్లయితే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి అదే ఓవెన్లో అయితే టూ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా గ్రిల్ చేసుకోవాలి ఆ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోని రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి తర్వాత అందులో షాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టారు అదేవిధంగా ఐదారు పచ్చిమిరపకాయలు తర్వాత బిర్యానీ ఆకు తర్వాత రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలండి తర్వాత హాఫ్ చెక్ వరకు లెమన్ పిండుకోవాలి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఎసరు మరిగే వరకు ఉంచుకోవాలి ఎసరు మరిగిన తర్వాత బాస్మతి రైస్ని కానీ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా వేసి మనం సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మనం గ్రేవీని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గ్రేవీలోకి ఈ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినటువంటి బాస్మతి రైస్ని లేయర్స్ కింద మనం పరచుకోవాలి ఆ విధంగా పరుచుకున్న తర్వాత దాని మీద కొత్తిమీర అదే విధంగా పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఇవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత ఈ టిక్కా ముక్కలను కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలి దీనిలో హాఫ్ కప్పు ఇస్తే మంచి టేస్టీగా ఉంటుందండి తర్వాత గోధుమ పిండితో కవర్ చేసినటువంటి లిడ్తో దీన్ని స్టీమ్ పోకుండా చూసుకోవాలి తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోని టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోని కుక్ చేసుకుని ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూసినట్లయితే ఇదిగోండి బిర్యానీ ఈ విధంగా తయారవుతుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది మిగిలిన బిర్యానీ కంటే డిఫరెంట్గా ఉంటుంది ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుందండి చూడండి ఎలా ఉందో నేను ఈ విధంగా ఆ టిక్కా మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను చూడడానికే బాగుంది టేస్ట్ కూడా మిగతా బిర్యానీల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుందండి ఇదేనండి చికెన్ టిక్కా బిర్యానీ ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత కాలుస్యం పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్